హైవియస్ గుడ్ ఆఫ్టర్నూన్. టీవీ ఫైవ్ సమర్పిస్తున్న స్మార్ట్ ఇన్వెస్ట్ కార్యక్రమానికి స్వాగతం. మార్కెట్స్ లో ఇవాళ ఒక లాభాల బాట మళ్ళీ మనం చూస్తున్నాము. 11,400 పాయింట్ల పైన ఇవాళ నిఫ్టీ మరొకసారి వెళ్ళడం, 11,427 దాకా ఇవాళ ఇంట్రాడేలో అయి వెళ్ళడం మనం చూస్తున్నాము. చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉదయం వాళ్ళు కనిపించాయి, కాకపోతే కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ హయ్యర్ లెవెల్స్ దగ్గర వస్తుంది. ఒక 30 పాయింట్స్ దాకా అక్కడి నుంచి నష్టపోయి 30-35 పాయింట్స్ దాకా ప్రస్తుతం 11,395-11,396 పాయింట్ల దగ్గర నిఫ్టీ కొనసాగుతుంది. ఇవాళ కొన్ని సెక్టార్ స్పెసిఫిక్ యాక్షన్ బాగా ఎక్కువగా ఉంది, స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ఇవాళ ఎక్కువగా ఉందని చెప్పుకోవచ్చు. ఒకటి మనకి సెక్టార్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే బ్యాంక్ నిఫ్టీ ఆల్మోస్ట్ 1% దాకా గెయిన్స్లో ఉంది. ఐటీ కాస్త వీక్గా ఉంది, ఫార్మా వీక్గా ఉంది, ఫైనాన్షియల్ స్పేస్ మాత్రం కాస్త ఇవాళ అట్రాక్టివ్గా ఉందని చెప్పుకోవాలి. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్లో కూడా ఇవాళ పాజిటివ్ యాక్టివిటీ ఉంది. అన్నిటికంటే ముఖ్యంగా ఏంటంటే ఒక పాజిటివ్ పాయింట్, ఇండెక్స్లు హైలో ఉన్నాయి, గతంలో కూడా సేమ్ సినారీ ఉండేది, కాకపోతే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పార్టిసిపేషన్ ఉండేది కాదు. ఇప్పుడు ఇండెక్స్ హైలో ఉంది, లైఫ్ టైమ్ హైట్ అవుతున్నాయి, అట్ ది సేమ్ టైం మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పార్టిసిపేషన్ కూడా బాగా పెరిగింది. ఇది వన్ ఆఫ్ ది పాజిటివ్ రీజన్గా చెప్పుకోవాలి. అండ్ ఇవాళ కొన్ని పేపర్ రిలేటెడ్ స్టాక్స్, అంటే ఇంతకాలం ఒక్కొక్క వారం ఒక్కొక్క 2-3 డేస్కి ఒకసారి ఒక సెక్టార్ చర్నింగ్, సెక్టార్ రొటేషన్ అవుతూ వస్తుంది. ఇప్పుడు పేపర్ రిలేటెడ్ స్టాక్స్ మనం బయట చూస్తున్నాం. స్టార్ పేపర్ ఇవాళ 8% దాకా లాభపడింది, శ్రీరామ న్యూస్ ప్రింట్ 6% దాకా లాభపడింది, రుచిరా పేపర్స్ ఒక 13% దాకా ఇవాళ లాభపడ్డని చూస్తున్నాము. అండ్ మిగిలిన లార్జ్ క్యాప్ స్టాక్స్ ఒకసారి చూస్తే ఎండ్యూరెన్స్ ఇవాళ 8% వరకు గెయిన్ అయింది, యాక్సిస్ బ్యాంక్ 5%, ఇండిగో, ఐసిఐసిఐ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్ హౌసింగ్ ఫైనాన్స్ అండ్ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్, ఈ రెండు హౌసింగ్ ఫైనాన్షియల్ కంపెనీస్ కూడా ఇవాళ 3-4% దాకా పెరిగాయి. అండ్ అట్ ది సేమ్ టైం రెయిన్, అవంతి ఫీడ్స్, వక్రంజీ లాంటి స్టాక్స్ లో 5% అప్పర్ సీలింగ్ మళ్ళీ ఇవాళ పడింది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ చాలా అట్రాక్టివ్గా ఉంటూ ఇప్పుడు లైమ్ లైట్ లో ఉన్న స్టాక్స్ లైక్ నవభారత్ వెంచర్స్ ఒకటి అండ్ హెస్టర్ బయో, ఇక్రా లాంటి స్టాక్స్ కూడా ఇవాళ ఒక 5% దాకా గెయిన్స్ చూస్తున్నాం. అండ్ కొన్ని వీక్ రిజల్ట్ ఇచ్చిన స్టాక్స్ లైక్ లారస్ ల్యాబ్స్ చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది, దీంతో ఈ స్టాక్ లో మనకి 7% దాకా నష్టం మనం చూస్తున్నాము. అండ్ తాజ్ జీవీకేలో కూడా ఒక ప్రాఫిట్ బుకింగ్ వస్తుంది. పిఏ ఇండస్ట్రీస్, డెల్టా కార్ప్ లాంటి స్టాక్స్ లో కూడా 4-5% దాకా వీక్నెస్ ఉంది. రిలయన్స్ నిప్పన్ ఇవాళకు 3% దాకా నష్టపోయింది, ఎందుకంటే హెచ్డిఎఫ్సి ఏఎంసీ లిస్ట్ అయిన తర్వాత ఇందులో కూడా వాల్యుయేషన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా స్ట్రాంగ్ గెయిన్స్ ఉంటాయని చెప్పి అందరూ అనుకున్నారు, బట్ అందుకు భిన్నంగా ప్రాఫిట్ బుకింగ్ ఇవాళ వస్తుంది. అండ్ అందరూ అనుకున్నట్టే దాదాపు ఎవరు ఊహించినారు, చాలా స్ట్రాంగ్ మనకి సబ్స్క్రిప్షన్ వచ్చిన హెచ్డిఎఫ్సి ఏఎంసీ ఇవాళ 60% దాకా ప్రీమియంతో లిస్ట్ అయింది. దశలో 1,800 రూపాయల మార్కెట్ కూడా క్రాస్ చేసి చాలా పటిష్టంగా కొనసాగుతూ వస్తుంది. ఇది ప్రధాన మార్కెట్ స్నాప్షాట్ అనలిస్ట్ ఎలాంటి వ్యూతో ఉన్నారని తెలుసుకుందాం. గుడ్ ఆఫ్టర్నూన్ బోత్ ఆఫ్ యూ సార్. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ, బ్యాంక్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ నిఫ్టీ కూడా మళ్ళీ 11,400 మార్క్ ను క్రాస్ చేసి చాలా స్థిరంగా కొనసాగుతోంది. మిడ్ అండ్ స్మాల్ క్యాప్ పార్టిసిపేషన్ కూడా ఈసారి ఉంది. ఎలా ఎలాంటి పరిస్థితులు మీరు ఇప్పుడు చూస్తున్నారు, ఎన్ని ట్రేడింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఈ పాయింట్ లో? ఈరోజు కానీ చూసుకుంటే మనకి మీరు అన్నట్టుగా అంటే ఓవరాల్ మార్కెట్ బ్రెత్ పరంగా కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. అయితే మనకి మిడ్ క్యాప్ లో అంటే ఎన్ని రోజులు మనం చూసాము నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ హైక్ వెళ్తున్నప్పుడు మిడ్ క్యాప్ లో సెల్లింగ్ అనేది చూసాం. అయితే లాస్ట్ ఫ్యూ డేస్ గా అటు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీలో రెండు స్టడీగా అప్ ట్రెండ్ లో ఉంటున్నాయి. దానికి తోడు ఈవెన్ మనకి మిడ్ అండ్ స్మాల్ క్యాప్ కూడా అవుట్ పర్ఫార్మ్ చేస్తుందండి. లాస్ట్ ఒక 1 వీక్ ట్రెండ్ కానీ చూసుకుంటే ఇండెక్స్ కన్నా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో మనకి ర్యాలీ అనేది ఎక్కువగా ఉంది పర్సంటేజ్ పరంగా. కాబట్టి ఇక్కడ నుంచి నేను అనుకోవడం కొన్ని రోజులు మిడ్ క్యాప్ లో ర్యాలీ అనేది కొనసాగే అవకాశం ఉంది, కాబట్టి దాని తగ్గట్టుగా పొజిషన్ తీసుకోమంటాను. ప్రస్తుతానికి మాత్రం ఇప్పుడు ఇండెక్స్ మాత్రం నేను అనుకోవడం కొంచెం ఈ లెవెల్లో కొంత ఆగడానికి అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా కొన్ని స్టాక్స్ అయితే బాగా ఈ మధ్య బాగా పెరిగి ప్రాఫిట్ బుకింగ్ లోకి వచ్చాయని నేను అనుకుంటున్నాను. కాబట్టి అటువంటి స్టాక్స్ ఇండెక్స్ బేస్డ్ స్టాక్స్ లో ప్రాఫిట్స్ ప్రాఫిట్ బుక్ చేసుకోమని చెప్తాను. ప్రస్తుతానికి అయితే ఇండెక్స్ కి ప్రస్తుతం ఉన్న లెవెల్స్ లో బాగా రెసిస్టెన్స్ ఫేస్ చేయొచ్చు. ఈ రోజు మార్నింగ్ వచ్చిన హై అనేది నిఫ్టీకి రెసిస్టెన్స్ అనేది రాను రోజుల్లో కనపడవచ్చు. కాబట్టి ఇండెక్స్ స్టాక్స్ లో ప్రాఫిట్ బుక్ చేసుకుని ఒక చిన్న డిప్ వచ్చినప్పుడు, ఏమాత్రం చిన్న డిప్ వచ్చినా కూడా మిడ్ అండ్ స్మాల్ క్యాప్ లో బాగా రిజల్ట్ పోస్ట్ చేసిన కౌంటర్స్ లో ప్రస్తుతానికి బయింగ్ వెళ్ళమంటాను. ప్రస్తుతానికి లార్జ్ క్యాప్ లో సెల్లింగ్ విషయానికి వస్తే నేను అనుకోవడము హిందుస్థాన్ యూనిలీవర్ ని ప్రతి ర్యాలీలో కూడా సెల్ చేయమని చెప్తాను. ఈ రోజు మనం చూసుకుంటే నిఫ్టీలో అది బాగా లూజర్ గా మనకి కనపడుతుంది. నేను కూడా ఇది 60-80 ఆ లెవెల్స్ ని రానో రోజుల్లో టెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది. అదేవిధంగా బ్యాంకింగ్ స్పేస్ లో ఆల్రెడీ లాస్ట్ క్వార్టర్ అంటే మన క్వార్టర్ బాగా బాగాలేని కోటక్ బ్యాంక్,
దాన్ని కూడా ఎవరి ర్యాలీలో కూడా సెల్ చేయమంటాను. ఇది కూడా మరింత వీక్ అయ్యే అవకాశం కనపడుతుంది. మరోవైపు బయింగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఎల్ఎన్టీ ఫైనాన్స్ ని ఎవరి డిప్లో కూడా పొజిషనల్ ట్రేడర్స్ బయ్ చేసుకోమని చెప్తాను. అదేవిధంగా ట్రైడెంట్ ఈరోజు ఒక 10% పెరిగింది. ఇది ఎవరి డిప్లో కూడా ఇంకా పెరగడానికి అవకాశం ఉంది. దీన్ని కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తాను. అదేవిధంగా డెల్టా కార్పొరేషన్ ఈరోజు ఒక 3-4% కరెక్ట్ అయింది. అయినా సరే కొంచెం రిస్కీ అయినా కూడా ఇది షార్ట్ టర్మ్ వ్యూతో ఈ స్టాక్ ని ఈవెన్ ఇన్వెస్ట్మెంట్ కూడా డెల్టా కార్పొరేషన్ ని లాంగ్ టర్మ్ కి బై చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన 3 మిడ్ క్యాప్ స్టాక్స్ లో అటు ఇన్వెస్ట్మెంట్ కూడా కన్సిడర్ చేయొచ్చు. లారస్ ల్యాబ్స్ కూడా ఇవాళ కొద్దిగా వీక్ రిజల్ట్ వల్ల ఇలాంటి మార్జిన్స్ ఇంపాక్ట్ అయ్యి 7-8% దాకా క్రాక్ వచ్చింది. సాధారణంగా లారస్ ల్యాబ్స్ లో ఇలాంటి ఆపర్చునిటీస్ మనకు తక్కువ వస్తాయి. మేబీ లాంగ్ టర్మ్ వాళ్ళు లారస్ ల్యాబ్స్ అయినా పిక్ చేసుకోవచ్చా? అంటే ఒకటండి, లారస్ ల్యాబ్ ప్యూర్ గా ఇదేంటంటే మనకి ఫండమెంటల్ బేసిస్ లో మనం ఈ స్టాక్ ని చాలా స్ట్రాంగ్ ఉంది అనుకున్నామండి. అయితే దాని తగ్గట్టుగా వీళ్ళు రిజల్ట్ పోస్ట్ చేయలేదు. ఎందుకంటే ఇటువంటి ఫార్మా అంటే ఫార్మా కంపెనీ రిజల్ట్ మీద చాలా మనకి ఆధారపడి స్టాక్ పైన అనేది ఉంటుంది. కాబట్టి ఇప్పుడు రిజల్ట్ బాగాలేదు కాబట్టి నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా ఇది రిజల్ట్ బాగుండకపోవచ్చు అండి. కాబట్టి దాని దృష్టిలో ఉంచుకొని నెక్స్ట్ క్వార్టర్ వరకు కూడా స్టాక్ పెద్దగా పెరగకపోవచ్చు. కాబట్టి దాని దృష్టిలో పెట్టుకుని ఈ స్టాక్ ఇప్పుడే బయింగ్ చేయొద్దంటారు. ఎందుకంటే మనకి అంటే ఓన్లీ మంచి కంపెనీని ఫండమెంటల్స్ బాగున్నాయి ఇది ఒకటే కాకుండా రిజల్ట్ కూడా చూడమంటాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు వచ్చిన రిజల్ట్ తో నేను అనుకోవడం ఈ స్టాక్ మరింత 400 బిలో కూడా రావచ్చు అండి. కాబట్టి ఫ్రెష్ బయింగ్ అయితే ఈ స్టాక్ వద్దని చెప్తాను. ఓకే ఫైన్. ఇంకా మీరు ఎలాంటి టెక్నికల్ పర్స్పెక్టివ్ తో ఉన్నారు? ఓవరాల్ గా చూస్తే కనుక మార్కెట్ గత 4-5 వారాలుగా చూస్తే కనుక 800 పాయింట్ల వరకు పెరిగింది. ఒక స్ట్రాంగ్ ర్యాలీ అన్ఎక్స్పెక్టెడ్ గా ఒక మేజర్ అప్ ట్రెండ్ రావడం తోటి ఇండెక్స్ ఒక 6-7% వరకు పెరగడం తోటి అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా 7-8% వరకు పెరగడం తోటి ఈ రెండు ఇండెక్సెస్ ఒక మేజర్ హై లెవెల్ కి రావడము ఒక మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ కి టెస్ట్ చేయడం మనం చూస్తున్నాం. 11,450 11,500 దగ్గర కీలకమైన మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది. ఇక్కడ షార్ట్ టర్మే కాదు నా ఉద్దేశంలో ఇక్కడ కొంచెం ఒక స్ట్రాంగ్ మీడియం టర్మ్ రెసిస్టెన్స్ కూడా ఉన్నట్టు కనిపిస్తుంది. పైగా ఇండికేటర్స్ అన్ని కూడా చూస్తే కనుక ఓవర్ బాట్ పొజిషన్ వచ్చాయి డైలీ చార్ట్లను వీక్లీ చార్ట్లను. సో కాబట్టి కొంచెం ఈ లెవెల్లో మార్కెట్ కొంచెం కన్సాలిడేషన్ లోకి వచ్చి ఒక టెక్నికల్ రియాక్షన్ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా చూస్తే కనుక 28,000 దగ్గర ఒక కీలకమైన రెసిస్టెన్స్ ఉంది. కాబట్టి ఈ లాస్ట్ ఒక 1-2 మంత్స్ చూస్తే కనుక బ్యాంక్ స్టాక్స్ అన్ని కూడా బాగా పెరిగాయి. వాటిలో కూడా ఒక అప్ ట్రెండ్ కి పాస్ ఒక హాల్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. కానీ మార్కెట్ న్యూ పీక్ లో ఉన్నప్పుడు లాస్ట్ 1 వీక్ గానీ మనకి మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో కొంచెం లేట్ గా యాక్టివిటీ కూడా రావడం అని చూస్తున్నాం. కాబట్టి మార్కెట్ పీక్ లో ఉన్నప్పుడు కొంచెం ఈఫోరిక్ గా ఈ లెవెల్లో కొంచెం మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఎంటర్ అవుతే కొంచెం రిస్కీ అవుతుంది. నా ఉద్దేశం మార్కెట్ లో కనుక ఒక రియాక్షన్ వచ్చి కొంచెం కన్సాలిడేషన్ అయ్యి మళ్ళీ సెకండ్ లెగ్ ఆఫ్ అప్ ట్రెండ్ సెకండ్ సైకిల్ అప్ ట్రెండ్ బిగిన్ అయినప్పుడు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ లో ఎంటర్ అవ్వడం అనేది అనూహ్యమైన కరెక్ట్ టైం. కానీ పీక్ టైమ్ లో తీసుకుంటే మటుకు కొంచెం కరెక్షన్ కి గురయ్యే అవకాశం ఉంటుంది. ఇందులో కొన్ని స్పెసిఫిక్ స్టాక్ చూస్తే కనుక ఫ్రంట్ లైన్ లో ముఖ్యంగా ఫ్యూచర్స్ లో కానీ షార్ట్ టర్మ్ లో 1-2 మంత్స్ పర్స్పెక్టివ్ లో చూస్తే కనుక మైండ్ ట్రీ ఒకటి కన్సిడర్ చేయొచ్చు. ఎందుకంటే లాస్ట్ 2-3 మంత్స్ గా బాగా కరెక్షన్ అయ్యి సపోర్ట్ లెవెల్ నుంచి రికవరీ అవుతుంది వీక్లీ చార్ట్ లో రివర్సల్ వస్తుంది. కాబట్టి మైండ్ ట్రీ ఒకటి కన్సిడర్ చేయొచ్చు. అలాగే దివాన్ హౌసింగ్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 మంత్స్ గా మనకి ఎన్బిఎఫ్సి హౌసింగ్ ఫైనాన్స్ ర్యాలీలో పెద్ద పార్టిసిపేట్ చేయలేదు కానీ ఇప్పుడు కొంచెం టెక్నికల్ గా పాజిటివ్ గా రికవరీ అవుతుంది. అలాగే మనకి ఉజ్జీవన్ ఫైనాన్షియల్ సర్వీసెస్ కూడా లాస్ట్ 1-2 మంత్స్ తర్వాత ఇప్పుడు కొంచెం పాజిటివ్ గా రికవర్ అవుతుంది. ఈ మూడు టెక్నికల్ గా ఫండమెంటల్ గా స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి వీటిని షార్ట్ టర్మ్ లో ఒక స్టాప్ లాస్ పెట్టి కన్సిడర్ చేయొచ్చు. ఈవెన్ బంధన్ బ్యాంక్ కూడా ఆల్మోస్ట్ టాప్ 7th స్పేస్ ని ఆక్రమించే అవకాశం ఉంది. ఎస్ బ్యాంక్ ని కూడా బీట్ చేయొచ్చు అని చెప్పి ఇవాళ కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి. చాలా స్ట్రాంగ్ గా డిఫరెంట్ పాకెట్స్ లో నార్త్ లో ఉన్న డిఫరెంట్ పాకెట్స్ లో బంధన్ బ్యాంక్ మంచి స్ట్రెంగ్త్ కనబరుస్తూ దూసుకుపోతుంది. అండ్ కొన్ని కాల్స్ అండ్ మెయిల్స్ తీసుకున్నప్పుడు గ్రాఫైట్ రిజల్ట్స్ వచ్చాయి. గ్రాఫైట్ లో ఎబిట్ ఆల్మోస్ట్ 74% దాకా జంప్ మనకు కనిపించింది. చాలా స్ట్రాంగ్ మనకి గెయిన్స్ అండ్ నెట్ ప్రాఫిట్ గత ఏడాది ఇదే త్రైమాసికాలు 30 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ప్రకటిస్తే అది ఇప్పుడు 950 కోట్లకు 57 కోట్లకు పెరిగింది. అంటే 30 టైమ్స్ దాకా జంప్ మనం చూస్తున్నాం నెట్ ప్రాఫిట్ లో. అండ్ రెవెన్యూలో కూడా గత ఏడాది ఇదే త్రైమాసికంలో 390 కోట్ల నికర లాభం ఉంటే అది ఇప్పుడు ఏకంగా 1,965 కోట్లకు పెరిగింది. దీన్ని బట్టి అర్థం చేసుకోవాలి ఏ స్థాయిలో గ్రాఫైట్ ఇండియా జంప్ చేస్తుంది. అండ్ అట్ ద సేమ్ టైం మరో కంపెనీ కాకతీయ సిమెంట్ చాలా వీక్ రిజల్ట్ ఇచ్చింది. దీంతో 6-7% దాకా స్టాక్ లో డిప్ మనకు చూస్తున్నాము. ఒకటి రెవెన్యూలో 65% దాకా డిప్ అండ్ లాస్ ను ప్రకటించింది. 2 కోట్ల నికర నష్టాన్ని కంపెనీ ప్రకటించింది. గతంలో ఇదే త్రైమాసికాన్ని 7 కోట్ల రూపాయల కంపెనీ లాభాన్ని ప్రకటిస్తే ఇప్పుడు డిఫరెంట్ సెట్ ఆఫ్ సినారియో అని చూస్తున్నాం. కొంతమంది కాలర్స్ ఉన్నారు. ఫస్ట్ కాలర్ చెన్నై నుంచి నరేంద్ర. అడగండి నరేంద్ర. సార్ నేను చెన్నై నుంచి మాట్లాడుతున్నానండి. చెప్పండి. నేను టైటాన్ ఇండస్ట్రీస్ ప్లస్ ఆటోమొబైల్ అండ్ ఫార్మా సెక్టర్ లో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి స్టాక్స్ అయినా సజెషన్. టైటాన్ స్టాక్ ఒకటి, ఇంకోటి ఆటో సెక్టర్ లోనా? ఆటో అండ్ ఫార్మా అండి.
ఆటో ఫార్మాలో ఏదైనా స్టాక్ కావాలి. ఎస్ సార్. ఎంతకాలం హోల్డ్ చేయగలరు? 2 to 3 years అండి. ఓకే. ఐ యామ్ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్. టైటాన్. టైటాన్ చూస్తే కనుక చాలా స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తే కనుక టైటాన్ ఒక స్ట్రాంగ్ రికవరీ రావడం మనం చూస్తున్నాము. ఆ మధ్య కొంచెం ర్యాలీలో కొంచెం కరెక్షన్ లో చూస్తే కనుక పెద్ద డౌన్ ట్రెండ్ లో ఏమి పార్టిసిపేట్ చేయని స్టాక్. ఒకవేళ డౌన్ ట్రెండ్ వచ్చినప్పటికీ ఇమీడియట్ గా కూడా రీబౌండ్ అవుతుంది. ఓవరాల్ గా ప్రీమియం గ్రూప్ కి సంబంధించిన కంపెనీ ఓవరాల్ గా మనకి ఈ మధ్య కాలంలో బాగా పాజిటివ్ న్యూస్ రావడంతో టైటాన్ బాగా పెరుగుతూ వస్తుంది. సో ఖచ్చితంగా డెఫినెట్ గా మీరు టైటాన్ ని లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. అలాగే ఆటో స్టైల్ ఆటో స్టాక్ లో చూస్తే కనుక మదర్స్ అండ్ సుమి కూడా ఈ మధ్య కాలంలో కొంచెం బాగా పాజిటివ్ గా రావడం చూస్తున్నాము. ఈ స్టాక్ కూడా కొంచెం బాగా రీబౌండ్ అవుతుంది. ఆటో స్పేస్ ఇంకా కొంచెం బాగా పాజిటివ్ గా కనిపిస్తుంది. అందులో ఈ మదర్స్ అండ్ సుమి కూడా ఫండమెంటల్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉంది. కాబట్టి ఓవరాల్ గా లాస్ట్ 2-3 ఇయర్స్ చూస్తే కనుక ఒక కన్సిస్టెంట్ గ్రోత్ కూడా రిటర్న్ ఆన్ ఈక్విటీ కూడా ఇవ్వడం చూస్తున్నాం. కాబట్టి సో ప్రైస్ కూడా రీజనబుల్ లెవెల్స్ వచ్చింది కాబట్టి మదర్స్ అండ్ సుమి కూడా లాంగ్ టర్మ్ కోసం కన్సిడర్ చేయొచ్చు. బెంగళూరు నుంచి అంజీ రెడ్డి మరో కాలర్. అడగండి అంజీ రెడ్డి గారు. హలో చెప్పండి. నా పేరు అంకిరెడ్డి. అంకిరెడ్డి చెప్పండి. అంకిరెడ్డి గారు, నేను యాక్చువల్లీ 2 కంపెనీస్ లో పెట్టున్నాను. అవి ఎలా ఉన్నాయో కంటిన్యూ చేయొచ్చా లేదా చెప్పగలరా? చెప్పండి. ఫ్రెష్ గా యాడ్ చేయొచ్చా లేదా? జమ్నా ఆటో ఇండస్ట్రీస్, జీవీకే పవర్ లిమిటెడ్. జీవీకే పవర్, ఓకే. మీరు ఆల్రెడీ ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు ఈ 2 స్టాక్స్ ని? ఏ ప్రైస్ లో హోల్డ్ చేస్తున్నారు ఈ 2 స్టాక్స్ ని? 80 1, నెక్స్ట్ 13 1. జీవీకే పవర్ లిమిటెడ్ వచ్చేసి ఆల్రెడీ కొంచెం లాస్ లో ఉంది. ఓకే ఫైన్. జమ్నాడు అండ్ జీవీకే. అంటే జీవీకే అంటే జీవీకే అనేది మీరు ఆల్రెడీ మీరు రాంగ్ స్టాక్ లో ఉన్నారని అనుకుంటారండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రస్తుతానికి క్వాలిటీ స్టాక్స్ లోనే మనకి అప్రెండ్ అనేది ఉండవచ్చు. కాబట్టి దాని తగ్గట్టుగా మీరు జీవీకేలో మీరు బెటర్ ఏంటంటే ర్యాలీస్ లో ఎగ్జిట్ కాండి. అయితే ఇంకొక బాగా వెయిట్ చేయగలిగితే కొంచెం డెట్ తగ్గించుకుంటున్నారు, ఈ స్టాక్ మళ్ళీ బాగా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి, తీరి ఉంది. బట్ నేను దాన్ని సజెస్ట్ చేయనండి, ఈ స్టాక్ లో అయితే ఉన్న లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ కి అయితే షార్ట్ టర్మ్ వ్యూతోనే మీరు ఎగ్జిట్ కమ్మని చెప్తాను కొంత ర్యాలీ వచ్చినాక. మరోవైపు జమ్నా ఆటో మంచి స్టాక్ అండి, మంచి స్టాక్ సెలెక్ట్ చేసుకున్నారు, ఫండమెంటల్ గా చాలా మంచి కంపెనీ. తర్వాత ఆటో యాంజలరీలో హైయెస్ట్ మార్జిన్స్ ఉన్నాయండి ఇలా కంపెనీ ఈ కంపెనీకి జమ్నా ఆటోలో. కాబట్టి చాలా స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్నాయి. ఈవెన్ వాల్యుయేషన్స్ పరంగా కొంత వాల్యుయేషన్స్ అరౌండ్ ఈవెన్ కరెంట్ లెవెల్స్ లో కూడా 27-26 పిఈతో ట్రేడ్ అవుతుంది, డీసెంట్ గానే ఉన్నాయి. కాబట్టి జమ్నా ఆటోని మీరు లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయండి. ఇంకా మీరు ఫర్దర్ కూడా మీరు అడిగారు యాడ్ చేసుకోవచ్చు అని, జమ్నా ఆటోలో ఎవరీ కరెక్షన్ లోను కూడా లాంగ్ టర్మ్ కోసం యాడ్ చేసుకోండి. కనుక మరిన్ని కాల్స్ అండ్ మెయిల్స్ మనం తీసుకునే ముందు స్మార్ట్ ఇన్వెస్ట్ లో చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మరో కాలర్ ఉన్నారు కర్ణాటక నుంచి. హలో. హలో సార్. హలో అండి చెప్పండి. నా దగ్గర నేచురల్ ఉన్నాయి సార్, 650 అవరేజ్ రేట్లు. ఓకే. రిజల్ట్స్ ఇప్పుడు క్వార్టర్ అండ్ క్వార్టర్ రిజల్ట్స్ బాగున్నాయండి. బ్లాక్ బస్టర్ టైప్ వచ్చింది అంటున్నారు, టామిఫ్ లో అంటున్నారు, అంతా బాగున్నా కూడా స్టాక్ ఎందుకు పడట్లేదండి. అవునండి అవును. వేరే కంపెనీలు లాస్ట్ నుంచి ఒక 2 crores ప్రాఫిట్స్ వచ్చినాయి అంటే 20-20% అప్రోక్సిమేట్ అవుతున్నాయి. ఫైన్ అండి. అదే ఇప్పటికే బాగా పెరిగింది స్టాక్ ఒకటి. బట్ మీరు అన్నట్టు రిజల్ట్స్ వస్తున్నా, మంచి పర్ఫార్మెన్స్ కన్సిస్టెన్సీ పర్ఫార్మెన్స్ ఉన్నా సరే నాట్కో ఇస్ లాగింగ్ బిహైండ్. ఒక రీజన్ ఒకటేనండి, నాట్కో అంటే మీకు ఒక అంటే స్టాక్ బాగా పెరిగిన స్టాక్ అది గమనించాలండి. మనకి ఇప్పుడు ఈ మధ్య కాలంలో కాకుండా దానికి ముందు బాగా పెరిగిన స్టాక్ 1000 రూపీస్ దాకా వెళ్ళింది. అక్కడ నుంచి కూడా స్టాక్ మళ్ళీ బాగా కరెక్ట్ అయిందండి. మీరు అన్నట్టుగా ఏమైనా రిజల్ట్ ఫైనాన్స్ అన్ని కూడా బాగానే ఉన్నాయి. అయితే ఏంటంటే ఒకసారి స్టాక్ ఎక్స్పెన్సివ్ అయినప్పుడు మళ్ళీ ఆ స్టాక్ లో మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది కనపడదు. కొన్ని రోజులు ఏంటంటే వాల్యుయేషన్స్ మళ్ళీ ఒక ఎక్స్పెన్సివ్ నుంచి మళ్ళీ మనకి అట్రాక్టివ్ వాల్యుయేషన్స్ కనపడాలి, అప్పుడైనా మళ్ళీ ఫ్రెష్ బయింగ్ అనేది అటు ఇన్స్టిట్యూషన్ పరంగా రావచ్చు అండి. కాబట్టి ప్రస్తుతానికి అయితే స్టాక్ ని మీరు హోల్డ్ చేయండి. మీరు అన్నట్టుగా మంచి ఈవెన్ మార్చి రిజల్ట్ బాగుంది, చాలా బాగా అంతా బాగానే ఉంది. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, లాంగ్ టర్మ్ కోసం హోల్డ్ చేయండి. ఫర్దర్ గా యాడ్ చేయాలనుకుంటే మాత్రం వద్దండి, ఎందుకంటే ఇది మీరు అన్నట్టుగా ఇప్పుడు ఏమైంది ఈ క్వార్టర్ రిజల్ట్ బాగున్నా కూడా పెద్దగా పెరగకపోవచ్చు, కన్సాలిడేషన్ లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతానికి అయితే హోల్డ్ చేయండి. హైదరాబాద్ నుంచి వెంకటేశ్వరరావు మరొక. హలో. అడగండి వెంకటేశ్వర. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి చెప్పండి. ఐఎమ్ హోల్డింగ్ బ్రిటానియా ఇండస్ట్రీస్ అండి. 4,300 రూపాయలు కొన్నాను. ఓకే ఓకే. హలో చెప్పండి సార్. వినిపిస్తుంది వెంకటేశ్వర గారు. అది ఇప్పుడు బ్రిటానియా ఇండస్ట్రీస్ ప్రపోజింగ్ టు స్ప్లిట్ ద స్టాక్.
ఆఫరింగ్ రిడీమబుల్ డిబెంచర్ యాజ్ బోనస్ ఫర్ షేర్హోల్డర్స్. దీనివల్ల నన్ను బెనిఫిట్ ఉందండి. బోనస్ ఇస్తారన్నాడు, బోనస్ ఇవ్వచ్చు అన్న న్యూస్ ఉందా? రిడీమబుల్ డిబెంచర్స్ ఆఫ్ వన్ షేర్ 50 రూపీస్ వర్త్ డిబెంచర్స్ ఇష్యూ చేస్తారనేది ఒక న్యూస్ వచ్చింది. అది వర్త్ హోల్డింగ్ అండి? జస్ట్ ఫర్ 50 రూపీస్ ఆఫ్ డిబెంచర్స్ హోల్డ్ చేసే పరిస్థితి అండ్ అవన్నీ వదిలిపెడితే పక్కన టెక్నికల్ ఆర్ ఫండమెంటల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఎంత పొటెన్షియల్ బ్రిటానియాలో ఉంది? ఎందుకంటే ఈ మధ్యకాలంలో బాగా పెరిగింది స్టాక్. ఓవరాల్ గా ఎఫ్ఎంసీజీ స్టాక్స్ అన్ని కూడా చూస్తే కనుక కంటిన్యూస్ గా పెరుగుతుంది. అందులో బ్రిటానియా చూస్తే కనుక స్ట్రాంగ్ పెర్ఫార్మెన్స్ తోటి మనకి లాస్ట్ 2 ఇయర్స్ గా చూస్తే కనుక పెరుగుతూ వస్తుంది. 2,500 రూపాయల నుంచి 6,700 రూపాయల వరకు పెరిగింది. ఆల్మోస్ట్ డెట్ ఫ్రీ కంపెనీ, స్ట్రాంగ్ రిటర్న్స్ ఇస్తున్న స్టాక్. బోనస్ స్టాక్స్ కానీ లేదంటే డిపెంజెన్స్ గురించి అయితే మటుకు న్యూస్ లేదు. బట్ రీసెంట్ గా అయితే స్టాక్ స్ప్లిట్ వార్తలు అయితే రావడం మనం చూస్తున్నాము. ఆగస్ట్ 23న బోర్డు మీటింగ్ ఉంది కాబట్టి ఆ మీటింగ్ లో స్టాక్ స్ప్లిట్ గురించి డిసైడ్ అయ్యే అవకాశాలు కనిపిస్తుంది. డెఫినెట్ గా మీరు లాంగ్ టర్మ్ కోసం వర్త్ హోల్డింగ్ స్టాక్ అండి. ఎందుకంటే ఇంత పెరిగిన తర్వాత కూడా వాల్యుయేషన్స్ బాగా అట్రాక్టివ్ గానే కదా, ఇంకా ఎక్స్పెన్సివ్ కూడా అవ్వలేదు, టెక్నికల్ కూడా చూస్తే కనుక స్ట్రాంగ్ గా ఉంది కాబట్టి డెఫినెట్ గా మీరు హోల్డ్ చేయొచ్చు. హైదరాబాద్ నుంచి మోహన్ మరొక మోహన్ హలో గుడ్ ఆఫ్టర్నూన్ అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. నా దగ్గర 2 స్టాక్స్ ఉన్నాయండి. సో రిగార్డింగ్ దీస్ 2 స్టాక్స్ నేను క్వైరీ అడగాలనుకుంటున్నాను. చెప్పండి. ఫస్ట్ స్టాక్ వచ్చేసి అబౌట్ ఇండియా. అబౌట్ ఇండియా, ఓకే. ఐఎమ్ ఆల్రెడీ హోల్డింగ్ 10 షేర్స్ అన్నమాట. ఓకే. సో ఐ బాట్ ఇట్ అరౌండ్ 5,700 ప్రైస్ కు తీసుకున్నాను. ఓకే. అరౌండ్ 8,000 ప్లస్ కోడ్ అవుతుంది. ఓకే. నేను కొన్ని 10 కానీ ఒక 15-20 యాడ్ చేయాలనుకుంటున్నాను. సో ఈజీగా రైట్ టైం టు యాడ్ కపుల్ ఆఫ్ మోర్ స్టాక్స్ ఇన్ టు ద అబౌట్ ఇండియా. దిస్ ఇస్ ద ఫస్ట్ క్వైరీ. అండ్ సెకండ్ క్వైరీ వచ్చేసి మన ఆంధ్రప్రదేశ్ కంపెనీ నెల్ క్యాప్స్ అన్న కంపెనీ ఉన్నది, క్యాప్సిన్ కంపెనీ. సో ఈ స్టాక్ ని కూడా నా పోర్ట్ఫోలియో నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఈ స్టాక్స్ మీద కొంచెం ఆంధ్రప్రదేశ్ కంపెనీ ఏదైనా రిపీట్ చేయండి. నెల్ క్యాప్ అండి. నెల్ క్యాష్. అబౌట్ ఇండియా. మీరు అబౌట్ ఇండియా ఆల్రెడీ మీ దగ్గర షేర్స్ ఉన్నాయి అంటున్నారు, హోల్డ్ చేయండి అండి. మళ్ళీ ఇప్పుడు అబౌట్ ఇండియాలో మళ్ళీ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ కి అయితే నేను సజెస్ట్ చేయను. ఉన్న పరిస్థితుల్లో స్టాక్ మీరు మీకు తెలిసిందే, ఇది వన్ సైడెడ్ గా పెరిగిన స్టాక్. అఫ్ కోర్స్ ఇది ఫండమెంటల్ పరంగా ఇది చాలా మంచి కంపెనీ అని అందులో డౌట్ లేదండి. అబౌట్ అనేది ఒక ఎంఎన్సీ ఇంటర్నేషనల్ కంపెనీ, తర్వాత ఓల్డ్ కంపెనీ, తర్వాత బ్రాండ్స్ కూడా వీళ్ళకి ఏంటంటే చాలా మంచి స్ట్రాంగ్ బ్రాండ్ వాల్యూ ఉందండి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే ఈ స్టాక్ పర్ఫార్మెన్స్ రాను రోజుల్లో ఇదే విధంగా ఉండొచ్చు. అయినా కూడా నా ఉద్దేశం ప్రకారం వద్దని చెప్తాను. ఫర్దర్ గా ఒకే స్టాక్ లో మీరు ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఉన్న స్టాక్ ని మీరు ఉన్న స్టాక్ ని హోల్డ్ చేయండి. నెల్ క్యాస్ట్ విషయానికి వస్తే ఇది కూడా ఓకేనండి. ఓవరాల్ గా ఈ ఫోర్జింగ్ లో ఉంది ఈ కంపెనీ, ఫండమెంటల్స్ కూడా బాగున్నాయి. ఇవి మరీ ముఖ్యంగా మొన్న క్వార్టర్, దాని ముందు క్వార్టర్ కూడా బ్రహ్మాండమైన రిజల్ట్ పోస్ట్ చేశారు. కాబట్టి వీళ్ళు ఈవెన్ మార్జిన్స్ కూడా వీళ్ళకి బాగానే ఉన్నాయండి. ఒక 5-6% కైండ్ ఆఫ్ మార్జిన్స్ తో వీళ్ళు ముందుకెళ్తున్నారు. దీన్ని మీరు కరెక్షన్స్ లో లాంగ్ టర్మ్ కోసం అయితే తీసుకోండి, షార్ట్ టర్మ్ వ్యూతో మాత్రం వద్దు. లాంగ్ టర్మ్ అయితే నెల క్యాష్ ని కొనుక్కోవచ్చు. విజయవాడ నుంచి సత్యనారాయణ. హలో. అడగండి సత్యనారాయణ గారు. సార్ ఇప్పుడు నేను కూడా అబౌట్ గురించి అడగాలనుకుంటున్నాను. జంప్ చేసుకుంటా పోతుంది కానీ దాని గురించి మీ సలహా అడిగాను. అబౌట్ ఇందాక చెప్పినట్టు మంచి స్టాక్ అండి. ఇన్ఫాక్ట్ ఈక్విటీ కూడా చూస్తే కనుక చాలా తక్కువ ఉంది, డెట్ ఫ్రీ కూడా కంపెనీ. ఇన్ఫాక్ట్ కొంచెం బాగా పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక టెక్నికల్ గా ఇంకా స్ట్రాంగ్ గానే కనిపిస్తుంది. సో అబౌట్ ఇండియా చూస్తే కనుక కాకపోతే కొంచెం పీక్ ప్రైస్ లో ఉంది. ఈ మధ్య చూస్తే కనుక అంటే లాస్ట్ 1 ఇయర్ గా చూస్తే కనుక 4,000 నుంచి 8,000 రూపాయల వరకు డబుల్ అయిన స్టాక్. హోల్డ్ చేయండి మీరు అబౌట్ ఇండియా. అండ్ ఇంకొక కొన్ని మెయిల్స్ తీసుకుందాం. రాజేంద్రన్ అడుగుతున్నారు, ఎల్డర్ హెల్త్ కేర్ 71 రూపాయలు ఈ స్టాక్ ఉంది. దీస్ 2 షేర్స్ 90% డౌన్ అట. ఎడ్యుకేషన్ సొల్యూషన్ షేర్స్ అన్నది 480 రూపాయలు తీసుకున్నారు. రీజన్ నాట్ నోన్. రీజన్ ఎవరికి తెలియదండి, ఎందుకంటే మేబీ అది పేర్లు కూడా ఫస్ట్ టైం వింటున్నాము మనం. మోస్ట్ ఆఫ్ అస్ ఆపరేటెడ్ రివెన్ స్టాక్స్ అయి ఉండొచ్చాము. ఎల్డర్ హెల్త్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్. ఎల్డర్ హెల్త్ కేర్ డీలిస్ట్ అయిందండి. అండ్ ఎడ్యుకేషన్ సొల్యూషన్స్ ఎడ్యుకేషన్స్ ఎల్ఆర్ హెల్త్ కేర్ 8 రూపీస్ లో ఉంది. ఇది ఎప్పుడు ట్రేడ్ అయింది? 12 సెప్టెంబర్ ట్రేడ్ అయింది ఎల్ఆర్ హెల్త్ కేర్.
ఓకే, ఇప్పుడు ఇంక చేయగలిగింది కూడా ఏం లేదండి, 90% మీరు పడ్డా అంటున్నారు కాబట్టి. సో అలాంటి కంపెనీస్ దగ్గర ఇన్ఫో ఉండదు కాబట్టి, సో వీ కాన్ కామెంట్ ఆన్ దోస్ కంపెనీస్. విల్ టేక్ వన్ మోర్ మెయిల్. ఓకే, మీనాక్షి అడుగుతున్నారు వైజాగ్ నుంచి, టీసీఎస్ని కరెంట్ ప్రైజ్లో బై చేసుకోవచ్చా, బైబ్యాక్ సంబంధించిన. బైబ్యాక్ సంబంధించిన ఒక ఇష్యూ కోసం కాకపోయినా కూడా ఓవరాల్ గా చూస్తే కనుక, స్టాక్ చూస్తే కనుక అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్ చూస్తున్నాము. మొన్న లాస్ట్ 2 quarters చూస్తే కనుక స్ట్రాంగ్ రిజల్ట్స్, రిజల్ట్స్ తో పాటు మనకి గైడెన్స్ కూడా చాలా స్ట్రాంగ్ గా ఉండడం తోటి టీసీఎస్ ఒక కంటిన్యూస్ గా 1 way గా పెరగటం చూస్తున్నాము. అలాగే ఇంత పెరిగిన తర్వాత కూడా చూస్తే కనుక ఇండస్ట్రీ పీబీఐ తో పోలిస్తే వాల్యుయేషన్స్ ఏం పెద్ద ఎక్స్పెన్సివ్ గాను కనిపించట్లేదు. ఇంకా ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని ఒక అప్ ట్రెండ్ ని కంటిన్యూ లీడ్ చేయడం అనేది కంటిన్యూ చేస్తుంది. సో ఓవరాల్ గా మీరు టీసీఎస్ ని తీసుకోవచ్చు. కాకపోతే ఈ మధ్య చూస్తే కనుక ఒక 10-20% వరకు ఒక సడన్ స్పర్ట్ వచ్చింది కాబట్టి, అందులోనే ఒక ఫ్రంట్ లైన్ ఏ గ్రూప్ లో ఒక కన్సాలిడేషన్ డ్యూ ఉంది కాబట్టి ఒక కరెక్షన్ తర్వాత బై చేయొచ్చు టీసీఎస్. ఓకే, టీసీఎస్ బైబ్యాక్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక 2% ఆఫ్ ఈక్విటీ వాళ్ళు బైబ్యాక్ చేద్దాం అనుకుంటున్నారు. ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ కంటే అప్పట్లో వాళ్ళు ఇచ్చింది 2100 rupees దాకా బైబ్యాక్ ఆఫర్ అనౌన్స్ చేశారు. అయితే టెండర్ రేషియో అనేది చాలా ఇంపార్టెంట్ అండి. టెండర్ ఎంత రేషియో ఉంటుందని చెప్పి, అంటే 100 అప్లై చేస్తే ఎన్ని ఎంతమందికి ప్రైస్ వస్తుంది, ఆర్ ఆ షేర్స్ అలాట్ అవుతానేది ప్రధానంగా గమనించాలి. కాబట్టి ఒకవేళ మీరు షేర్లు కొని ఈ ప్రైస్లో వాళ్ళు ఇచ్చే ప్రైస్కి అమ్మదాం అనుకుంటే, ఎన్ని షేర్స్ అంటే మీరు 10 shares కొనుక్కొని చేస్తే అందులో 1 share కావచ్చు, 2 shares అవ్వచ్చు, అది మొత్తానికి కూడా కాకపోవచ్చు. సో దాన్ని బట్టి మీరు నిర్ణయం తీసుకోండి ఒకవేళ షార్ట్ టర్మ్ కనుక ప్లే అయితే. రమేష్ బాబు అడుగుతున్నారు, డాబర్ 442, అరవింద్ 430 తీసుకున్నారు, హోల్డర్ ఎగ్జిట్. డాబర్ 442, అరవింద్ 430. డాబర్ పీక్ ప్రైస్ లో తీసుకున్నారండి, 370 rupees నుంచి 440 rupees వెళ్ళిన తర్వాత ఇప్పుడే కొంచెం సైన్స్ ఆఫ్ స్లైడ్ కన్సాలిడేషన్ అనేది కనిపిస్తుంది. సో కాకపోతే ఓవరాల్ గా మనకి ఎఫ్ఎంసీజీ స్టాక్స్ బాగానే ఉంది కాబట్టి, ఒక పాస్ తర్వాత మళ్ళీ మార్కెట్ కనుక సస్టైన్ అయ్యి మళ్ళీ పీక్ ప్రైస్ నుంచి కంటిన్యూ అవుతే డాబర్ కూడా పెరిగే అవకాశాలు కనిపిస్తుంది. కాకపోతే కొంచెం ఓవర్ బాటిల్ ఉంది కాబట్టి టైమింగ్ కొంచెం డిసడ్వాంటేజ్ ఉన్నట్టు కనిపిస్తుంది. అలాగే అరవింద్ చూస్తే కనుక 480 rupees నుంచి 400 rupees వరకు పడి ఒక 20-30% రియాక్షన్ తర్వాత ఈ స్ట్రాంగ్ ఫండమెంటల్ స్టాక్ కూడా బాగా కన్సాలిడేషన్ వస్తుంది. రెండు మీరు హోల్డ్ చేయండి, ఓవరాల్ గా స్ట్రాంగ్ కంపెనీస్. శ్రీనివాస్ అడుగుతున్నారు, ట్రైడెంట్ 500 shares తీసుకున్నారట 95 rupees లో, ప్రస్తుతం లాస్ లో ఉన్నారు, లాస్ బుక్ చేసుకుని ఎగ్జిట్ అవ్వచ్చు, ఆర్ ఎల్స్ హోల్డ్ చేసుకోవచ్చా? హోల్డ్ చేయండి, ఇప్పుడే మనకి 10% దాకా ఈ స్టాక్ లో మనకి ర్యాలీ చూసాము, ప్లస్ గవర్నమెంట్ నుంచి కూడా ఈ టెక్స్టైల్ వాటికి సపోర్ట్ రావచ్చు అనే న్యూస్ వార్తలు కూడా మనం చూస్తున్నాము. కాబట్టి ప్రస్తుతానికి హోల్డ్ చేయని, రిజల్ట్ ఇంకా రాలేదండి కాబట్టి నేను అనుకోవడం అంటే రిజల్ట్ ముందు పెరుగుతుంది కాబట్టి రిజల్ట్ బాగుండొచ్చు అని అనుకుంటున్నాను. కాబట్టి ఈ ర్యాలీలో మీరు ఇంకా అంటే మీరు ఇంకా కొంచెం కరెక్ట్ అయితే ఇంకా మీరు కొంత యాడ్ కూడా చేసుకోండి, లాస్ బుక్ చేయాల్సిన అవసరం లేదు, కరెక్షన్స్ లో కొంత యాడ్ కూడా చేసుకోమని చెప్తాను. ఓకే, ఇంకొక మెయిల్ తీసుకుందాం. లక్ష్మి అడుగుతున్నారు, నేషనల్ ఫర్టిలైజర్స్ అన్న స్టాక్ తీసుకున్నారట 30-35 మధ్య యావరేజ్ లో, ఇప్పుడు ప్రాఫిట్స్ బుక్ చేసుకోవచ్చా, రన్స్ హోల్డ్ చేసుకోవాలా, స్టాక్ పడుతుంది కదా? నేషనల్ ఫర్టిలైజర్ చూస్తే కనుక చాలా కాలం డౌన్ టెన్ తర్వాత ఇప్పుడే కొంచెం పెరగటం అనేది మొదలైంది. 90 rupees నుంచి ఒక 40 rupees వరకు ఒక స్టీప్ రియాక్షన్, 50% వరకు క్యాపిటల్ ఇరోడ్ అయిపోయి కొంచెం ఈ మధ్యకాలంలో రికవర్ అవుతుంది. బట్ ఓవరాల్ గా చూస్తే కనుక అండర్లైనింగ్ ట్రెండ్ నేషనల్ ఫర్టిలైజర్స్ కి బాగా వీక్ గా కనిపిస్తుంది. ఓవరాల్ గా చూస్తే కనుక ఫండమెంటల్ కూడా చూస్తే కనుక లాస్ట్ 2-3 quarters స్థిరమైన గ్రోత్ ఏమని చూస్తున్నాము. ఈక్విటీ కూడా హెవీగా ఉంది, డెట్ కూడా హెవీగా కనిపిస్తుంది. హోల్డ్ చేయండి, ఏదైనా ర్యాలీలు వస్తే కనుక ఎగ్జిట్ అవ్వచ్చు. ఓకే, స్టార్ పేపర్ గురించి రవి అడుగుతున్నారు, స్టార్ పేపర్ ని ఆయన తీసుకున్నారట ఆల్మోస్ట్ 260-265 rupees రేంజ్ లో తీసుకున్నారు, 100 shares హోల్డ్ చేసుకోవచ్చా? ఇంకా కొద్దిగా ఇంతకుముందు స్టార్టింగ్ లో ఉన్నట్టు కొద్దిగా పేపర్ రిలేటెడ్ స్టాక్స్ లో బయింగ్ మొదలైంది మళ్ళీ మళ్ళీ. మీరు ప్రస్తుతానికి హోల్డ్ చేయండి, ఇప్పుడే మనకి ర్యాలీ స్టార్ట్ అయింది. వీటిలో ఎట్లుంటాయంటే ర్యాలీ స్టార్ట్ అయితే కంటిన్యూగా పెరుగుతాయండి, కొన్ని కొన్ని వారాలు కొన్ని నెలలు ఎట్లీస్ట్ ఉంటుంది. కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ ర్యాలీ అనేది మీ 260 levels కూడా దాటే అవకాశాలు కూడా కొట్టిపారలేమండి, ఎందుకంటే ఇది 150-160 నుంచి పెరగడం ఒక వితౌట్ ఎనీ కరెక్షన్ పెరుగుతుంది, మధ్యలో కరెక్షన్ రావచ్చు. బట్ ప్రస్తుతానికి అయితే స్టార్ పేపర్ ఫండమెంటల్ పరంగా మంచి కంపెనీ అండి, లాంగ్ టర్మ్ కి మీరు హోల్డ్ చేయమని చెప్తాను. ఫైన్, ఇంకా మనకు మెయిల్స్ ఉన్నాయి బట్ సమయం అయితే మించిపోతుంది, కార్యక్రమం ఇక్కడతో ముగిద్దాం. ఎప్పటికప్పుడు మార్కెట్ రిలేటెడ్ అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్ TV5 Money.